సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద వైల్డ్గా వసూలు చేసింది వందల అరవై కోట్లకు మించి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రాబట్టింది సందీప్ వంగ వైల్డ్ యానిమల్ వేట తెలుగు బాక్సాఫీసును కూడా వదలలేదు ప్రధానంగా యానిమల్ మూవీ హిందీ చిత్రం దాన్నే తెలుగులో డబ్ చేశారు అయినా డబ్బింగ్ మూవీ అన్న ఫీలింగ్ ఎక్కడా కలగలేదు జనాలకి అందుకు తగినంత జాగ్రత్తలు దర్శకుడు సందీప్ వంగ పోస్ట్ ప్రొడక్షన్స్లో తీసుకున్నారు అయితే ఇప్పుడు యానిమల్ టాలీవుడ్ బాక్సాఫీస్ హంగామాపై ఓ ఆసక్తికర వార్త చిక్కిర్లు కొడుతోంది తెలుగులో సందీప్ వంగ యానిమల్ మూవీ వసూలు ఎంత అనుకుంటున్నారు నిర్మాత దిల్ రాజు ప్రకటించిన అధికారిక సమాచారం ప్రకారమే అరవై కోట్లు ఇంకా కొన్ని చోట్ల మంచి కలెక్షన్స్తోనే సాగుతుంది రణబీర్ రష్మికా స్టారర్ అయితే ప్రభాస్ సలా రిలీజ్ తర్వాత యానిమల్ వేట కాస్త నెమ్మదించింది అయితే ఇప్పటికే సందీప్ వంగ లేటెస్ట్ మూవీ అయిన గత చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద బీట్ చేయడం ఫిలింనార్లో చర్చిగా మారింది సందీప్ ఇప్పటివరకు తెలుగులో తీసింది ఒకే ఒక చిత్రం అదే అర్జున్ రెడ్డి ఆ సినిమా డైరెక్ట్ తెలుగు మూవీ కానీ రణ్బీర్ హీరోగా బాబీ డియోలు విలన్గా రూపొందిన యానిమల్ హిందీ మూవీ దాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు అయినప్పటికీ స్ట్రైట్ మూవీ అయిన అర్జున్ రెడ్డిని డబ్బింగ్ మూవీ అయిన యానిమల్ అవలీలగా క్రాస్ చేసేసింది ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లు కొల్లగట్టిన యానిమల్ తెలుగు బాక్సాఫీస్ వద్ద అరవై కోట్లు వసూలు చేసి అర్జున్ రెడ్డి యాభై కోట్ల మార్కుని ఓవర్టేక్ చేసేసింది ఆ విధంగా మన సందీప్ వంగ తనను తానే బీట్ చేసుకున్నాడని ఆయన ఫ్యాన్స్ ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు